వాడి బతుకి జనాలే దిక్కులేదు. జనాలే నా సహవరంగా ఫోన్ చేసుకొని చంద్రబాబు నాయుడు ఆయన పైన కూర్చొని మానిటర్ సభ పెట్టుకొని నా సహవరంగా జనాలు తోలండి తోలండి డబ్బులండి తోలండి తోలండి అనే దిక్కులేని పరిస్థితులు ఉంటే వీడికి వచ్చి అంటే ఈ మాలోకానికి నా సహవరంగా ఈ మాలోకానికి వచ్చి ప్రజలు వచ్చి గంజా గురించి చెప్పారు వీడిగా. అసలు వీడి కేంద్రానికి కాబట్టి ఇంకా పైన ఉంటారు రాసుకో ఏం పిక్తారంట ఏం జరిగేది లేదు ఒరిగేది లేదు అటు ఉంటే కదా జరిగేదానికి. అసలు ఈ మాలోకాన్ని సహకారంగా పాపం మా నాన్నని చెప్పాడు కొబ్బరి ఆయిల్ తీసుకురావాలని. ఫస్ట్ ఆ పనులు ఉండరా మలేష్ మలేష్ చేసుకోమని ఫస్ట్ ఆ పనులు ఉండమ్మ. ఈ పప్పు మాలోకం కాడు ఏం నోరు తెస్తే అసలు సరిగ్గా ఏం మాట్లాడుతూ లేదు. ఓ రోజు తెలుగుదేశం పోవాలని అంటున్నాడు, ఓ రోజు ఇంకోరు ఈ పార్టీ సంఘటన అయిపోవాలని. నేను చెప్తున్నాను కదా మళ్ళీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ పార్టీకే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తడిగుడ్డేసుకొని కొనుక్కున్నారు. ఒరే మా ఓడి మాలోకొంగడు పాదయాత్ర చేయకముందు దాకన్నా మాకు ఏదో ఒక ఆశలోనే మేము వస్తాయని వస్తామని. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత పాదయాత్ర పాదం మోపిన తర్వాత ఈ జిల్లాలో పాదయాత్ర రాష్ట్రంలో పాదయాత్ర అని తెలుగుదేశం పార్టీ లాస్ట్కి నా సార్ ఇంటికి వెళ్ళేసి తడిగుడ్డేసుకొని ఇంక ఎత్తిపోయిందిరా ఈ పార్టీ. 2024తో పూర్తిగా మా నోడు పాదయాత్ర దలికే తెలుగుదేశం పార్టీని పాతాల లోకంలోకి పూడ్చి పొరనికి కప్పెట్టేస్తున్నాడు అని చెప్పి వాళ్ళలో ఉంది భావన. పాపం ఆయన చూస్తే ఆపుకుంటున్నట్టున్నారు. వారాహిను రాభాగ్రా నాయన మా ఊడుకున్న కాస్త కూస్త పోతుందేమో, నువ్వు 4 నెలలు సినిమా షూటింగ్లు చేసుకో, నువ్వు వస్తే ఈ పప్పుకి అసలే దిక్కులేదు జనాలకు రాలేసి వస్తా ఉన్నారు, నువ్వు మళ్ళీ నీ బండి ఎత్తుకుని నువ్వు రోడ్ల మీద పడితే మాకు వచ్చేవాళ్ళు నీకు వచ్చేవాళ్ళు నువ్వు మళ్ళీ ఎత్తిపోతాడని వాడేదో కాలాబేలా పట్టుకుని వాళ్ళ నాయకులు చెప్తున్నారు మేము కాదు. మీరు వెళ్ళి తెలుగుదేశం నాయకుల్ని ఆఫ్ ది రికార్డ్ పక్కన తీసుకెళ్ళి మాట్లాడండి. ఈ మాలోకం పిచ్చి మాలోకం తుగ్లక్ మాలోకం లేకపోతే పులికేసి కాదు ఈయన పాదయాత్ర చేసిన తర్వాత పార్టీ చచ్చిపోయిందో లేదా అనేది ఆడున్న కాస్త ఈ మా వైసీపీ ఏడుంటే ఏడునింది. ఈడు పాదయాత్ర పెడితే ఏడు పోయింది పోయింది అసలు పూర్తిగా చంపేశాడు అంతే. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. దాంతే ఉందబ్బా కట్లు. ఇప్పుడు మనిషి అన్నవాడు కలగనాల, కలలో ఏమంటాడు మనిషి నేను ప్రధాన అయిపోయాను కలగదగనాలే రియాలిటీలు ఉండవన్నమాట. ఒకడికి ఏమంటాడు డబ్బు సంపాదించాలనుకుంటే ఏమనుకుంటాడు ముసుగేసుకొని ఏమనుకుంటాడంటే బా నేను ఒక 500 కోట్లు రోజు రాజులో కార్లు తిరిగినట్టు ఊహలో కట్టుకుంటాడు అనమాట. పవర్లో రావాలనుకుంటే ఏమనుకుంటాడు అనమాట, పొద్దున్న లేచి రాత్రి నిద్ర లేచి ఇట్ట పెట్టుకొని నేను ముఖ్యమంత్రి అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసుకున్నాను. అలా కలలు కంటున్నాడు పగటలు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్పా, ఒకసారి మేము కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్చీ టచ్ చేసే దమ్ము ధైర్యం కనీసం ఆమె దూరంలో కరెంటు పాస్ అయినట్టు ఉంటుంది అనే టచ్ చేసే సీన్ లేదు. అది కలకలే. అధికారం దేవుడు ఎరుగు, ఆయన మాకు చుక్కలు దేవుడు ఎరుగు. పాపం ఆ 2024లో 23 కాస్త 3 పోతో 2 పోతో చూసుకోమని ఫస్ట్ మనోడిని ఆ మంగళగిరిలోనో లేకపోతే ఇంకో గిరిలోనో ఫస్ట్ గెలవమని ఫస్ట్ ఎమ్మెల్యేగా మేమేం అడగం. ఈడు ఎమ్మెల్యే గెలవలే, ఈడు మళ్ళీ స్టేట్ నాయకుడు అట్ట. మనకి అది దిక్కులే. ఫస్ట్ మంగళగిరిలో తిరగమని ఆయన వీధి ఫస్ట్ ఆడు ఓట్లేసి ఆయన ఎమ్మెల్యే అయితే తర్వాత ఇంకో పదవి. ఏదో సామెత ఉంది, సినిమాకి మేము ఎదగలేదంటే మేసాలకి సంపంగు నూనె ఒక సామెత ఉంది. ఏడ మనకి ఎమ్మెల్యే దిక్కులేదు కానీ ఇంకోటి ఏదో ఉందంట. ఏమని ఇదియప్ప మాలోకం లేదు ఏంలోకం లేదు. ఈ రాష్ట్రంలో ఒకరే సింగిల్ జగన్మోహన్ రెడ్డిగా 2024 మా బాస్ చెప్పినట్టు ఇప్పటికి కూడా చెప్తున్నాం, మేము కూడా గతంలో కూడా చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నాం, మేము 175 సీట్లలో వైసీపీ పోటీ చేసిన ఎన్నికలకు వెళ్ళే ధైర్యం మాకుంది. మీకు చెప్తున్నావు ఇది మాలోకం గడికి, ఈ మాలోకం గడికి చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం నిజంగా నీ ఒంట్లో మీ నాయన రాయలసీమ రక్తం నీ ఒంట్లో ఉంటే ఎక్కడైనా సరే అవంతైన సిగ్గు శరం మానవ లజ్జ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, లేకపోతే నువ్వు తిరిగి ఆ 100 మంది సభ అంటే తక్కువ మంది సభలో అయినా మైకి ఎత్తుకొని గొంతెచ్చుకొని చెప్పు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది 2024లో మేము అధికారంలో పోటీ చేస్తామంటే నువ్వు నిజంగా మగాడు అయితే దమ్ము ధైర్యం ఉంటే చెప్పరా. మా ముఖ్యమంత్రి చెప్పాడు 175 పోటీ చేస్తున్నా 175 ఎన్నిపోతామని మా ముఖ్యమంత్రి చెప్పే దమ్ము ధైర్యం మాకుంది. ఈడు పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు. ఇంకొకటికి ఇంకొకటి సంఘనాకాలం జరుగుతున్నాడు. ఈడు చూసంటే ఉసపోసుకుంటా ఉంటాడు, ఈడు పాదయాత్ర చూసంటే మాకు పైనలు దొడుస్తున్నాయంట. నువ్వు చెప్పరా, నువ్వు నీ ఒంట్లో సిగ్గు శరం మానం లజ్జ దమ్ము ధైర్యం ఏ వంతైనా ఉంటే 2024 చంద్రబాబు నాయుడు సారథ్యం లేకపోతే ఈ మాలోకం సారథ్యంలో వస్తున్నాం 175 పోటీ చేస్తున్నాం అని చెప్పే ధైర్యం ఉందా?
ఉంది అని అంటున్నా. తిరగబడిపోతారు, నాకు దండోపదండాలు జనాలు వస్తున్నారని చెప్పి ధైర్యులా. మామ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా మేము 175 పోటీ చేస్తున్నాం అని చెప్పమనండి. అదేం లేదు, ఎవడోడు కావాలా, ఓడి సంఖ్య ఎక్కాలా, ఓడి పొత్తు కావాలా, ఎవరైనాబ్బా ముఖ్యమంత్రి కావాలంటే ఇంక్లూడింగ్ ఆయన కూడా, ఆ వారాహి కూడా 100 ముఖ్యమంత్రి అంటున్నారు కదా, 87 సీట్లు కావాలి కదా ముఖ్యమంత్రి కావాలంటే, ఆ 87 పోటీ చేస్తానని చెప్పమను. 88 కావాలా? ఇదో నాయన 88 పోటీ చేస్తాను, 88 గెలిచి నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పనండి. మ్యాజిక్ ఫిగర్ అయితే అదే కదా. అదిలే ఎందుకంటే మీ ఊరికి నేను పేలుతుంటారా, ఊరికి నేను మైకులు పెట్టారని చెప్పి పేలుతా ఉంటారు. మళ్ళీ మేమునంటే అనిల్ కుమార్ యాదవ్ కొడాలి నాని వీళ్ళు బూతులు తిడుతుంటారు, బూతులు తిడుతున్నారు. మేము బూతులు తిడితే తట్టుకోలేరా నాయన, మీరు బూతులు తిడుతుంది, మేము ఎక్కడ బూతులు తిట్లా. మీరు బూతులు తిట్టేది మీరు భాష మాట్లాడితే మాత్రం సూపర్గా ఇనసంపుగా ఉంటుంది, అదేంటో ఇళయరాజా మ్యూజిక్ ఉంటుంది. మేము తిడితే మాత్రం ఇంకో తిట్లు లాగుంటాయా? మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమలో పుట్టుంటే ఎంత తిడతారు, ఇంకో దగ్గర పుట్టుంటే ఎంత తిడతారు. మేము తిడితే మాత్రం అయ్యో తిట్టేశారా, అయ్యో తిట్టేశారా, అయ్యో తిట్టేశారంటే అట్ట తిట్లు. మీరు తిట్టినా తిట్లే, మేము తిట్టినా తిట్లేనాయా, నాన్న తిట్టినా తిట్లే, అనిల్ కుమార్ యాదవ్ తిట్టినా, పేరు నాన్న తిట్టినా, ఇంకోటి తిట్టినా తిట్లే. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, అరే మాలోకం నీ ఒంట్లో ఏదన్నా 175లో ఉంటే పోటీ చేస్తున్నాను చెప్పండి ఫస్ట్. ఇది చెప్పలేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటే నవ్వుకోవాలి మేము. మీరు అంటున్నారు కదా మా నాయకుడిని చూస్తే ఎవరు, 14 సింగిల్, 19 సింగిల్, 24 సింగిల్, 29 సింగిల్. సింగిల్గా కొడతాడు స్వామి, మాకొద్దు స్వామి ఇవన్నీ. సింగిల్గా గెలిచారు పవర్ ఉన్న వ్యక్తి, దమ్ము ఉన్న వ్యక్తి మీలాగనా సార్. టీడీపీ పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎన్నికలు గెలిచినాడా? సింగిల్గా పోతే తెలుసు కదా, 23 కంబైన్డ్ స్టేట్లో 43 చేంజ్, ఇది మన బతుకు. ఈసారి కూడా సింగిలే, ఈసారి సింగిల్ డిజిట్, 175 పోటీ చేయండి సింగిల్ డిజిట్ అంటే తెలుసు కదా, 9 నుంచి కిందకే. అది వాళ్ళ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నా అంటే మీకు ఎందుకు భయము, మేము కలిస్తే భయం ఎందుకు, మాకు ఎందుకురా భయమా, మీరు కలిస్తే కలిసి రండి లేకపోతే విడిపోయి రండి, మీరు ఎట్టన్నా రండి రా అంటున్నాం మేము. మాకు భయం లేదు కాబట్టే మేము 175 వస్తున్నాం, 175 పోటీ చేస్తున్నాం, 25 ఎంపీలు పోటీ చేస్తున్నాం. ఇది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన ఫైర్ చూశారు కదా, మాట్లాడిన స్పీచ్ తెనాలా అక్కడ ప్యాంట్ తడవలా అది కూడా వచ్చేసిందంట. వాడికి మనోడికి మధ్యలో బ్రేక్ ఇచ్చాడంటే ఎందుకో, అర్జెంటుగా పరిగెత్తాడంట అది.